రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో ఏం చేశావు? ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి రాయితీ, అకాల వర్షాలకి రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతింటే వాటికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి రాయితీ నీ హయాంలో ఇవ్వాల్సింది ఎగ్గొట్టి వెళ్ళిపోయావు. బీమా చెల్లించకుండా పోయావు. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు. చివరికి రైతులకు సంబంధించినటువంటి రైతు రథాలకు సంబంధించి 5 లక్షల రూపాయల ట్రాక్టర్ 6 లక్షల రూపాయలకు అంటగట్టి 1.5 లక్ష సబ్సిడీ అని, ఆ 1.5 లక్ష సబ్సిడీలో 4.5 లక్ష నువ్వే నిర్ధారించావు. ఎవరి దగ్గర కొనాలా, ఏ మోడల్ కొనాలా, ఏ కంపెనీ కొనాలా, ఎంతకు కొనాలా, ప్రభుత్వమే ఆ రోజు నిర్దేశించి 5 లక్షల రూపాయలు బహిరంగ మార్కెట్లో చేసేటువంటి ట్రాక్టర్కి 6 లక్షల రూపాయలు ధర నువ్వు దానికి నిర్ధారించి 4.5 లక్ష ప్రభుత్వం లెక్కనిస్తే పాపం రైతులు 1.5 లక్ష కడితే 1 లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకుని రైతుల్ని అడ్డం పెట్టి దోచుకున్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చింది 175 మోడల్స్ ట్రాక్టర్స్ ఇచ్చాం. ఏ విధంగా ఇచ్చాం? రైతులు ఏ ట్రాక్టర్ కావాలంటే ఆ ట్రాక్టర్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత రైతులకు సంబంధించి నేరుగా రైతుల ఖాతాలో జమ చేసాం. మేము చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా ఏ ట్రాక్టర్ కొనాలా, ఏ మోడల్ కొనాలా, ఏ డీలర్ దగ్గర కొనాలా, ఎవరి దగ్గర కొనాలా, ఎంత కొనాలా అనేటువంటిది ఏ రోజు చెప్పలేదే. రైతులను పెట్టి అడ్డం పెట్టి రైతులకు మేలు చేయకపోతే పర్లేదు, రైతుల్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే చరిత్రలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చివరికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు ఇస్తాననేటువంటి 5 లక్షల రూపాయలు ఎగ్గొట్టిపోయినటువంటి నీచుడు నువ్వు. ఈరోజు దానికి సంబంధించి ఏదో నేను మాట, 5000 కోట్లకు పైచులు, 1-2 రూపాయలు కదా, 5000 కోట్ల పైచులకు రైతులకు సంబంధించి బకాయిలు పెట్టి ఓట్ల కోసం, నీ స్వార్థం కోసం పసుపు కుంకాళ్ళకు వాటికి పంచిపెట్టి వెళ్ళిపోయినటువంటి చరిత్ర కలిగినటువంటి వాటి